హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సొగస్సుడు తరమ. ఈరోజు మనం సొగస్సుడు తరమలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ్య శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. మనం శ్రీ పర్ణయ్య శారీస్ అండ్ సూట్స్లో ఎప్పుడు శారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ చూస్తున్నాం కదా, ఈరోజు మనం డిజైనర్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. శ్రీపర్ణయ్య శారీస్ అండ్ సూట్స్లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు లక్ష్మీనారాయణ గారు రెడీగా ఉన్నారు. హలో లక్ష్మీనారాయణ గారు, ఈరోజు డ్రెస్సెస్లో ఉన్న వెరైటీస్ చూద్దాము. ఓకే, మరి ఫస్ట్ డ్రెస్ పింక్ కలర్ డ్రెస్ మేడం. పింక్ కలర్, ఓకే. ఇది ఫ్రాక్ మోడల్, పింక్ కలర్ డ్రెస్ ఫ్రాక్ మోడల్ ఇచ్చారు. ఇది పైన షోల్డర్ పార్ట్, షోల్డర్ పార్ట్ చాలా హెవీగా ఇచ్చారు. ఫుల్ మనకి స్టోన్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దట్ మనకి ఏంటంటే ఉలెన్ టైప్ ఆఫ్ వర్క్ అనేది దీంట్లో క్రియేట్ చేశారు. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా లోపల వీట్ కలర్ తీసుకుని దానిపైన క్రీమ్ కలర్ కాంబినేషన్ నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. దానిపైన వచ్చేసరికి మనకి ఎంబోజ్ లుక్ ఉండే విధంగా ఉలెన్ వర్క్ వచ్చింది. ఒక ఫ్లవర్ అండ్ క్రీపర్ టైప్లో ఇచ్చారు. క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ పార్ట్ అవుట్లైన్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చి ఆ లోపల మొత్తం కూడా చిన్న చిన్న పర్ల్స్ ఇచ్చారనమాట. అలాగే ఫ్లవర్ డిజైన్ లోపల కూడా మనకి స్టోన్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ ఇచ్చారు. మొత్తం చాలా హెవీగా డిజైన్ చేశారు ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా. లోపల మనకి స్లీవ్స్ కూడా అటాచ్ చేశారు. మనం స్లీవ్లెస్ కావాలంటే స్లీవ్లెస్ లాగా యూస్ చేయొచ్చు, లేదు అంటే మనకి స్లీవ్స్ అటాచ్ చేసుకోవచ్చు. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే టోటల్గా కలర్ఫుల్గా ఇచ్చారు. పైన వచ్చేసరికి వీట్ కలర్ ఉంటుంది, కింద వచ్చేసరికి మనకి పింక్ కలర్. ఈ టూ కలర్స్ కాంబినేషన్కి ఫుల్ కాంట్రాస్ట్గా ఉండే విధంగా బ్లూ కలర్ వెల్వెట్ మెటీరియల్ చిన్న బోర్డర్ తీసుకుని అటు ఇటు కూడా మనకి స్టోన్ వర్క్ అండ్ పిటాయి వర్క్తో ఒక సర్కిల్ టైప్ లో స్టోన్స్ లాగా ఇచ్చారనమాట. కింద మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తో ఉండే విధంగా పీకో ఇచ్చారు. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది. పైన టాప్ మొత్తం ఇలాగే ఉంటుంది. ఫ్రంట్ ఎలా అయితే ఉందో సేమ్ బ్యాక్ కూడా మనకి అడ్జస్ట్మెంట్ కి జిప్ కూడా ఇట్లా ఇచ్చారు. దీనికి బాటమ్ అంచుని టాప్ ఏ కలర్ అయితే మెయిన్ కలర్ ఉందో పింక్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తోనే మనకి బాటమ్ అనేది డిజైన్ చేశారు. చున్నీ కూడా మనకి నెటెడ్ మెటీరియల్ ఇలా పైపింగ్ ఇచ్చారు. నెటెడ్ మెటీరియల్, ఓకే, నెటెడ్ మెటీరియల్ యూస్ చేశారు. మొత్తం సాఫ్ట్ నెట్ మెటీరియల్ ఉంది. అలాగే కింద వచ్చేసరికి మనకి టూ సైడ్స్ ఎడ్జెస్లో కూడా షిమ్మర్తో ఉన్నటువంటి సిల్వర్ కలర్ బోర్డర్ అనేది ఇచ్చారనమాట. చిన్న బోర్డర్ కాకుండా కొంచెం మీడియం సైజ్ బోర్డర్ తీసుకున్నారు. టూ సైడ్స్ మాత్రమే ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 6290 మేడం. 6290 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. బ్లాక్ కలర్ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి నడుం వరకు కూడా టైట్ ఫిట్టింగ్ వచ్చింది, బాడీ ఫిట్టింగ్. ఇది వచ్చేసి మనకి కాలర్ నెక్ మోడల్ ఇచ్చారు. మొత్తం కూడా గోల్డ్ కలర్ బీట్ వర్క్ వచ్చింది, చాలా హెవీగా ఇచ్చారు. కాలర్ నెక్ అలాగే కింద వరకు కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే చిన్న గోట్ వర్క్ ఇచ్చేసి ఇదంతా కూడా మనకి క్రీపర్ పార్ట్ మొత్తం కూడా బీట్స్ డిజైన్ చేశారు. అలాగే లోటస్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ లోటస్ ఫ్లవర్ అంతా కూడా మనకి జరీతో ఫిల్ చేసి దానిపైన మనకి ప్రతి ఒక్క పెటల్కి కూడా సపరేట్గా కనిపించే విధంగా చిన్న చిన్న స్టోన్స్ని డిజైన్ చేశారనమాట. ఫ్రంట్ మొత్తం చాలా హెవీగా బెల్ట్ పార్ట్ అంతా కూడా కవర్ చేసుకుంటే కొంచెం లెంతీగానే ఇచ్చారు. ఫ్రంట్ లుక్ ఎలా అయితే ఉందో సేమ్ బ్యాక్ కూడా అంతే హెవీగా ఇచ్చారు, చాలా హెవీగా ఇచ్చారు. మెటీరియల్ వచ్చేసి మనకి నెటెడ్ టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకున్నారు. మొత్తం డ్రెస్ అంతా కూడా ప్లెయిన్ ఉందండి, ఫుల్ అంబ్రిల్లా కొట్టొచ్చింది. ఎంతవరకు వచ్చింది ఒకసారి పట్టుకోనికి? కింద మనకి దమన్ పార్ట్ ఇవ్వకుండా అంటే బ్లాక్ కలర్తోనే మనకి వైరింగ్తో పైపింగ్ ఇచ్చారనమాట. ఫుల్ అంబ్రెల్లా వచ్చింది. దీనికి బాటమ్ అంచుని బాటమ్ బ్లాక్ కలర్ వచ్చింది. బ్లాక్ కలర్ అంటే టాప్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ బాటమ్ ఇచ్చారు. చున్నీ ఎలా ఇచ్చారు? నెటెడ్ మెటీరియల్, ఓకే. డ్రెస్ మనకి బ్లాక్ కలర్ నెటెడ్ మెటీరియల్ కాబట్టి అదే కలర్ కాంబినేషన్తోనే మనకి మొత్తం నెటెడ్ మెటీరియల్తోనే చున్నీ అనేది డిజైన్ చేశారు. అలాగే ఫోర్ సైడ్స్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి షిమ్మర్ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఫోర్ సైడ్స్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్, ఇక్కడ బోర్డర్ ఏదైతే మెటీరియల్ తీసుకున్నారో అదే మెటీరియల్తో మనకి హ్యాంగింగ్ బాల్ కూడా ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 11,990. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 11,990 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ డ్రెస్ చూద్దాం. ఆరెంజ్ మేడం. ఆరెంజ్ కలర్, ఓకే. నెటెడ్ మెటీరియల్, నెటెడ్ అండ్ లేసా? ఓ, షోల్డర్ పార్ట్ అంతా కూడా నెటెడ్ మెటీరియల్ పైననే సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ ఇచ్చారు. అలాగే పైన నెక్ పార్ట్లో ఉన్నటువంటి అవుట్లైన్ డిజైన్ అంతా కూడా మనకి పర్పుల్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్తో ఉన్నటువంటి పైపింగ్ లైన్స్ తీసుకున్నారు. ఇక్కడ మనకి లేస్ బోర్డర్ ఇచ్చారు, అంటే లేస్తో ఒక చిన్న బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. లోపల వచ్చేసరికి మనకి జూట్తో ఉన్నటువంటి షిమ్మర్ మెటీరియల్ యాడ్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో మొత్తం జ్యువెలరీ టైప్ ఆఫ్ నెక్ డిజైన్ చేశారు.
ఇచ్చారు. మొత్తం కింద వర్క్ కూడా కొంచెం లెంతీగా ఉండే విధంగా మొత్తం కూడా జరీ వర్క్ వచ్చింది, అలాగే స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు. దీనిలో అవుట్లైన్ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ సపరేట్గా మనకి ప్యాచ్ వర్క్ వచ్చినట్లుగా తీసుకున్నారనమాట. ఇక్కడ బెల్ట్ పార్ట్లో కూడా మనకి చిన్న పైపింగ్ ఇచ్చారు, అది కూడా బ్లూ కలర్ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో. ఇది కూడా మనకి ఫుల్ అంబ్రిల్లా కట్ ఉంటుంది. బెల్ట్ పార్ట్ తర్వాత నుంచి మనకి కలీ స్టైల్లో తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మనకి ఆరెంజ్ కలర్ నెటెడ్ మెటీరియల్ ప్లెయిన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇది క్రోషియా నెట్, అంటే మనకి లేస్ టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్లో మాత్రమే ఇలా వస్తుంది. దామన్ పార్ట్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ మొత్తం కూడా జూట్ మిక్స్ ఉన్నటువంటి జరీ బోర్డర్ తీసుకుని అటు ఇటు పైన మనకి షోల్డర్ పార్ట్లో పైపింగ్ ఏ కలర్ అయితే ఇచ్చారో బ్లూ కలర్ కాంబినేషన్, ఆ కలర్ కాంబినేషన్తో అటు ఇటు కూడా మనకి టూ సైడ్స్ కూడా మనకి ఒక చిన్న బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. ఈ నెటెడ్ మెటీరియల్ అనేది ఓన్లీ ఫ్రంట్ లుక్ మాత్రమే ఉంటుంది, లేస్ మెటీరియల్. ఇంకా మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి సాఫ్ట్ నెట్ మెటీరియల్ ఇచ్చారు. దీనికి బాటమ్ అంచుని సేమ్ కలర్ బాటమ్ ఇచ్చారండి, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోనే. అలాగే నెటెడ్ మెటీరియల్ తోనే మనకి చున్నీ కూడా డిజైన్ చేశారు. ఓన్లీ టూ సైడ్స్ మాత్రమే జూట్ మిక్స్ ఉన్నటువంటి షిమ్మర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు సేమ్ కలర్. కాంట్రాస్ట్ కావాలనుకుంటే ఇక్కడ మనకి బోర్డర్స్ లో అలాగే పైపింగ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ బాటమ్ అండ్ చున్నీ కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. దీనికి మాత్రం సేమ్ కలర్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ 3190 రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉంది 3190 రూపీస్ కి. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. చందేరీ మేడం, నెక్స్ట్ మెటీరియల్ వచ్చేసి మనకి చందేరీ మెటీరియల్. షేట్ కట్ వస్తుంది మేడం, స్ట్రైట్ కట్. ఓకే, ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చిందా? Yes ma'am. పైన అంతా కూడా మనకి బోట్ నెక్ టైప్ లో డిజైన్ చేశారు. క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో మనకి గ్రీన్ కలర్, సీ గ్రీన్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ వైజ్ గా టూ కలర్స్ కాంబినేషన్ తో ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి మనకి ఒక ప్యాచ్ వర్క్ టైప్ లో మొత్తం ఒక డిఫరెంట్ మెటీరియల్ యాడ్ చేసి కొంచెం స్టైలిష్ గా ఉండే విధంగా దాని చుట్టూరు కూడా మనకి బ్లూ కలర్ బీడ్స్ అలాగే పర్ల్స్, హాఫ్ పర్ల్స్ డిజైన్ చేశారు. అలాగే మనకి ఏంటంటే నెక్ పార్ట్ అనేది చాలా షార్ట్ సైజ్ లో ఇచ్చారు. కింద పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ బటన్స్ ఇచ్చారు, బాల్స్ టైప్ లో ఉన్నటువంటి బటన్స్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి స్ట్రైట్ కట్, అంటే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ మనకి క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన సీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇట్లా ప్లస్ లాగా, అంటే ఫోర్ పెటల్స్ లాగా ఉండే విధంగా ఒక డిజైన్, అలాగే సర్కిల్స్ లాగా ఉండే ఒక డిజైన్ మొత్తానికి అంటే టోటల్గా పైన పార్ట్ నుంచి మొత్తం కూడా కవర్ చేశారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపిస్తుంది. కింద వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బోర్డర్ అలాగే సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్, పైన క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ కలర్ తో కొంచెం హెవీ బోర్డర్ తీసుకున్నారు, పైన మళ్ళీ టూ లైన్స్ లాగా ఇచ్చారు. ఇది మొత్తం కూడా మనకి స్ట్రైట్ కట్, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చిందో చూద్దాం. అంటే దీంట్లో డిజైన్ ఏ కలర్ అయితే ఉందో మనకి సీ గ్రీన్, ఆ కలర్ కాంబినేషన్ తో బాటమ్ ఇచ్చారు. షిఫాన్ మార్బుల్ షిఫాన్ చున్నీ, ఫోర్ సైడ్స్ కూడా మనకి షిమ్మర్ మెటీరియల్తో గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ టూ కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ ఇచ్చారనమాట. ఎప్పుడు కూడా మనకి సింగిల్ లైన్ ఇస్తారు సింగిల్ కలర్ కాంబినేషన్తో. దీంట్లో సిల్వర్ బోర్డర్ అలాగే గోల్డ్ బోర్డర్ కూడా యూస్ చేశారు. టోటల్ డ్రెస్ మనకి ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ 3390 మేడం. శ్రీపర్ణయ్య శారీస్ అండ్ సూట్స్ లో మరికొన్ని డిజైనర్ డ్రెస్సెస్ చూసే ముందు సుగశూడ్ తర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సుగశ్చూడ తర్మ. నెక్స్ట్ డ్రెస్ బ్లాక్ కలర్, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. ఓకే, చందేరీ మెటీరియల్ వస్తుంది మేడం. మెటీరియల్ వచ్చేసి చందేరీ మెటీరియల్, ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. ఒక హాఫ్ వచ్చేసి ఫుల్ కలర్ఫుల్గా ఇచ్చారు, ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసి మనకి ప్లెయిన్ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ కలర్ ఇచ్చేసి దానిపైన బ్లాక్ కలర్తోనే మనకి సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. అలాగే ఈ అవుట్లైన్ అంతా కూడా మనకి లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ తీసుకున్నారు. మనకి నెక్ పార్ట్ కానీ సైడ్ షోల్డర్ పార్ట్ కానీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా బటన్స్ మనకి బ్యాక్గ్రౌండ్లో గోల్డ్ కలర్, దానిపైన మనకి వైట్ కలర్ అంటే సిల్వర్ కలర్ స్టోన్స్ వచ్చే విధంగా ఉన్నటువంటి బటన్స్ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ వరకు కూడా
కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ తర్వాత మనకి మిగిలిన పార్ట్ అంతా కూడా ఫుల్ చిన్న చిన్న సైజ్ కలీస్లో తీసుకున్నారు. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మెటీరియల్ ఇచ్చారు. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి టోటల్గా బ్లాక్ కలర్ మెటీరియల్. అయితే ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఏం డిజైన్ ఇవ్వరు. ఇంకొక హాఫ్ పార్ట్ ఎలా తీసుకున్నారంటే మనకి ఎల్లో అండ్ ఆరెంజ్ కూడా మధ్యలో లైన్స్ లాగా వచ్చే విధంగా ఉన్నటువంటి డిజైనర్ మెటీరియల్ యూస్ చేశారు. కింద కూడా మనకి బోర్డర్ చూసినట్లయితే కలర్ఫుల్గా, అంటే ఇక్కడ హాఫ్ పార్ట్లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో లెమన్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్, ఈ టూ కలర్స్ కాంబినేషన్తోనే మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన డిజైనింగ్ అనేది క్రియేట్ చేశారు. ఫ్లవర్ మొత్తం కూడా ఆరెంజ్ షేడ్, అలాగే క్రీపర్ మొత్తం కూడా లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది. టోటల్గా డ్రెస్ మనకి ఇలా ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చిందో చూద్దాం. బాటమ్ వచ్చి బ్లాక్ కలర్, బ్లాక్ కలర్ అంటే కాంట్రాస్ట్. ఓకే, దుపట్టా వచ్చి మనకి టూ షేడ్ మల్టీ కలర్. ఓకే, టూ షేడ్ బోర్డర్లో ఏ కలర్స్ డిజైన్ అయితే చూసామో ఆరెంజ్ కలర్ అలాగే లెమన్ ఎల్లో, ఆ కలర్ కాంబినేషన్ మార్బుల్ షిఫాన్ తీసుకున్నారు. ఎడ్జస్ట్లో మనకి కలర్ చేంజ్ అనేది కాకుండా ఒక హాఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి ఆరెంజ్ కలర్, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి లెమన్ ఎల్లో ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం ఫోర్ సైడ్స్ కూడా డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్, ఆ బ్లాక్ కలర్తో బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 3,990 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. బ్లాక్ అండ్ గ్రీన్ మేడం. బ్లాక్ అండ్ గ్రీన్, ఓకే, సీ గ్రీన్ కలర్. షర్ట్ కట్ వస్తుంది మేడం, స్ట్రైట్ కట్. ఓకే, బేస్ వచ్చేసి మొత్తం డ్రెస్ అంతా కూడా బ్లాక్ కలర్ కాటన్ మెటీరియల్ ఇచ్చారు. దానిపైన స్టార్టింగ్ నుంచి కూడా మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్స్ యూస్ చేశారు. దీనిపైన అంతా కూడా మ్యాటీ స్టిచ్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ స్టిచ్ కొంచెం డిజైన్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఒక లైన్ వచ్చేసరికి మొత్తం ఒక టర్నింగ్ క్రీపర్ లాగా, ఒకటి వచ్చేసి మనకి బంచెస్ లాగా, కొంచెం డిఫరెంట్ డిజైన్స్ని షోల్డర్ పార్ట్ నుంచి తీసుకుని కింద వరకు కూడా స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపించే వరకు కూడా క్రియేట్ చేశారు. పైన నెక్ మాత్రం కొంచెం స్టైలిష్గా ఉండే విధంగా బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ ఉండే మెటీరియల్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ పైపింగ్ వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైపింగ్. బటన్స్ కూడా మనకి స్టైలిష్గా కాటన్ మెటీరియల్ బటన్స్తో పాటు పైనంతా కూడా మనకి గోల్డ్ కలర్ అండ్ అలాగే సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉండే విధంగా స్టోన్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి టోటల్గా ఫ్రంట్ పార్ట్. దమన్ పార్ట్ చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ బేస్ పైననే సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ మిక్స్ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్తో హెవీ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి మెటీరియల్ ఇంతకుముందు పైన నెక్ పార్ట్లో ఏదైతే బ్లాక్ కలర్ గోల్డ్ కలర్ లైన్స్ మెటీరియల్ చూసామో ఆ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. బాటమ్ చూసినట్లయితే దీంట్లో డిజైనింగ్లో ఏ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్తో మనకి బాటమ్ అనేది ఇచ్చారు, అంటే ఫుల్ కాంట్రాస్ట్. చున్నీ చూసినట్లయితే డ్రెస్ కలర్ అలాగే దానిపైన ఏదైతే డిజైన్ తీసుకున్నామో ఆ టూ కలర్స్ కాంబినేషన్తో మనకి షేడెడ్లో ఎడ్జస్ట్లో మనకి బ్లాక్ కలర్ వచ్చే విధంగా, మిడిల్ పార్ట్ మొత్తం కూడా సీ గ్రీన్ ఉండే విధంగా ఇచ్చారు. టూ సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే మనకి కింద దామన్ పార్ట్లో అలాగే షోల్డర్ పార్ట్లో ఏ మెటీరియల్ అయితే ఇచ్చారో అదే బోర్డర్ని మనకి చున్నీలో ఇచ్చారు. ఓన్లీ టూ సైడ్స్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 3,290 మేడం. 3,290 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. గ్రీన్ కలర్ మేడం, ప్యారెట్ గ్రీన్. Yes ma'am. Okay. ఇది మన నెటెడ్ లో వస్తుంది మేడం, సాఫ్ట్ నెట్. సాఫ్ట్ నెటెడ్ మెటీరియల్, ఫ్లోర్ లెంత్. Yes ma'am. Okay. సాఫ్ట్ నెట్ మెటీరియల్, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే స్టైలిష్గా కాలర్ నెక్ ఇచ్చారు, లోపల షింబర్ మెటీరియల్, దానిపైన ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే నెట్టెడ్ మెటీరియల్ యూస్ చేశారు. షోల్డర్ పార్ట్లో టూ సైడ్స్ కూడా ఒకటి షింబర్ మెటీరియల్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా టూ కలర్స్ కాంబినేషన్ లైన్స్ కనిపించే విధంగా ఇచ్చారు. మొత్తం కూడా డిజైన్కి వేరియేషన్ మనకి షిమ్మర్ మెటీరియల్తోనే గోట్ వర్క్ ఉంటుంది. అలాగే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ మెటీరియల్ పైన సేమ్ కలర్ కాంబినేషన్తోనే థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట ఫుల్గా. మళ్ళీ ఇక్కడ షోల్డర్ పార్ట్లో చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో షిమ్మర్ మెటీరియల్ తీసుకుని దానిపైన టోటల్గా మనకి లీవ్స్తో ఉండే విధంగా ఒక క్రీపర్స్ని క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. అక్కడక్కడ మనకి సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేశారు. దీంట్లో మనకి చమ్కీ కూడా కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్ చమ్కీ. బెల్ట్ పార్ట్లో కూడా మనకి సేమ్ ఏంటంటే ఫ్లవర్ డిజైన్, సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్, టూ సైడ్స్ కూడా షిమ్మర్ మెటీరియల్తో పైపింగ్. మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుందండి, కలీస్ తీసుకున్నారు. కింద మాత్రం దామన్ పార్ట్లో ఎటువంటి బోర్డర్స్ ఇవ్వకుండా సేమ్ కలర్ కాంబినేషన్తోనే పీకో చేశారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ బాటమ్ సేమ్ వస్తుంది, సేమ్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే మనకి బాటమ్ ఇచ్చారు. చున్నీ కూడా మనకి నెటెడ్ మెటీరియల్, నెటెడ్ మెటీరియల్ అలాగే షిమ్మర్ బోర్డర్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ లైన్స్లో ఇచ్చారు కదా, సేమ్ బోర్డర్ని మనకి టూ సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 3,090 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్ శ్రీపర్ణయ్య శారీస్ అండ్ సూట్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. బేజ్ కలర్ మేడం,
ఓకే, బ్లాక్ కలర్ అండ్ ఆనియన్ పింక్. ఇక్కడ పైన వచ్చేసరికి మనకి బోట్ నెక్ మోడల్ ఉంటుంది. పైన మొత్తం కూడా బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అంటే ఇక్కడ కనిపిస్తుంది. ఈ కలర్ కాంబినేషన్తో పైన మనకి పైపింగ్ అనేది తీసుకున్నారు. తర్వాత అంతా కూడా పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్. దానిపైన సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఆ తర్వాత కూడా మనకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ మెటీరియల్. మధ్యలో అంతా కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మళ్ళీ సెల్ఫ్ డిజైన్ ఉన్నటువంటి పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా షోల్డర్ పార్ట్ నుంచి అంటే బెల్ట్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి మొత్తం కూడా మనకి చిన్న చిన్న కలీస్ ఇచ్చారు. దీంట్లో మనకి చాలా షేడ్స్ తీసుకున్నారు. బేస్ మాత్రం ఎలిఫెంట్ బ్లాక్ కలర్ అంటే టోటల్గా ప్యూర్ బ్లాక్ కాకుండా ఎలిఫెంట్ బ్లాక్ కలర్, కొంచెం గ్రే మిక్స్ బ్లాక్ కలర్ ఉంటుంది. ఈ పైన పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న లీవ్స్ డిజైన్, అది కూడా ఆనియన్ పింక్ కలర్. ఇంకో కలర్లోకి వచ్చేసరికి పీచ్ కలర్ వచ్చింది. ఇక్కడ మనకి కొంచెం సైజ్ పెంచారు. తర్వాత మనకి రెడ్ కలర్ ఇచ్చారు, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం సైజ్ పెంచారు. అలాగే అంటే కొంచెం చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా మనకి లీవ్స్ డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి చెర్రీ రెడ్ ఉంటుంది, కిందకు వచ్చేసరికి టోటల్గా మెరూన్ కలర్. ఇట్లా అంటే కలర్స్లో వేరియేషన్ చూపించారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే పైన మనకి షోల్డర్ పార్ట్లో బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో లైన్స్ ఏదైతే మెటీరియల్ ఇచ్చారో ఆ మెటీరియల్ని ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఓకే, బ్యాక్ కూడా నెక్ సేమ్ ఇట్లాగే ఉంటుంది, బోట్ నెక్కే యూజ్ చేశారు. దీనికి బాటమ్ అని చున్ని బాటమ్ వచ్చి మీకు పింక్ కలర్ వస్తుంది. టోటల్గా కాంట్రాస్ట్ బాటమ్ ఇచ్చారు. చున్ని గ్రే అండ్ పింక్ మేడం. గ్రే అండ్ పింక్ అంటే మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్, అలాగే దీంట్లో డిజైనింగ్లో ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్లో కొంచెం షేడెడ్లో. ఇక్కడ లైట్ కలర్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డార్క్ కలర్. ఇట్లా షేడెడ్లో మనకి మార్బుల్ చిన్ని తీసుకున్నారు. అలాగే టూ సైడ్స్ మనకి దమన్ పార్ట్లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి ఓన్లీ టూ సైడ్స్ మాత్రమే ఇచ్చారు. చాలా స్టైలిష్గా ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? ఉంది మేడం, దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 5090 రూపీస్. 5090 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. శ్రీ పర్ణయ శారీస్ అండ్ షూట్స్ లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సుగర్ షూడ్ ధర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సుగశుడు తర్మ. ఇది మొత్తం లేస్ మెటీరియల్ క్రోషియా నెట్. ఓకే, పైన ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ ఇచ్చారు, పీచ్ కలర్ కాంబినేషన్తో పైపింగ్. తర్వాత వచ్చేసరికి బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్, పైన మనకి గోల్డ్ కలర్తో సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ని చుట్టూ బోర్డర్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ లోపల ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్ తీసుకుని దానిపైన మనకి పీచ్ కలర్ కాంబినేషన్ అంటే డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో ఉన్నటువంటి మొత్తం నెటెడ్ మెటీరియల్ అంటే లేస్ మెటీరియల్ని యాడ్ చేశారు. తర్వాత మళ్ళీ పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ చిన్న లేస్ వర్క్ అనమాట, సీక్వెన్స్ వర్క్ ఉన్నటువంటి లేస్ వర్క్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ లోపల మనకి బ్లూ కలర్ మెటీరియల్ తీసుకుని దానిపైన బ్లూ కలర్ నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. దానిపైనంతా కూడా లోపల ఈ లీఫ్ పార్ట్ ఏదైతే ఉందో, లీఫ్ పార్ట్ అండ్ ఫ్లవర్ పార్ట్ మొత్తం లోపలంతా కూడా ఫిల్లింగ్ మనకి సాఫ్ట్ నక్కీతో డిజైన్ చేసి చుట్టూ కూడా గోల్డ్ కలర్ అండ్ క్రీమ్ కలర్తో ఉన్నటువంటి పిటాయి వర్క్తో అవుట్లైన్ ఇచ్చారు. మధ్యలో పార్ట్ చూసినట్లయితే స్టోన్ వర్క్ అంటే డ్రెస్ మెయిన్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి 3 స్టోన్స్ని ఇచ్చారనమాట. మిగిలిన పార్ట్ మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్తోనే మొత్తం క్రోషియా నెట్ మెటీరియల్ వస్తుంది. కలీస్ టైప్లో తీసుకున్నారు దామన్ పార్ట్. కిందంతా కూడా మనకి జూట్ మిక్స్ ఉన్నటువంటి షిమ్మర్ మెటీరియల్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో బిగ్ బోర్డర్ ఇచ్చారు. దానిపైనంతా కూడా మనకి బ్లూ కలర్ వెల్వెట్ మెటీరియల్. తర్వాత పైన ఏదైతే మనం బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో డిజైన్ చూసామో ఆ డిజైన్తో ఒక బోర్డర్ ఇచ్చారు. బాటమ్ వచ్చిన పింక్ వస్తుంది, పింక్ కలర్. ఓకే, చున్ని సేమ్ కలర్ ఉంటుంది. ఓన్లీ టూ సైడ్స్ మాత్రం కింద దామన్ పార్ట్ లో ఏ మెటీరియల్ అయితే యూజ్ చేశారో అదే మెటీరియల్ తో గోల్డ్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 3490 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం, లైట్ కలర్ కాంబినేషన్. ఇప్పటి వరకు అన్ని కూడా ఆల్మోస్ట్ మనం డార్క్ కలర్స్ చూసాము.
పైన నెక్ పార్ట్ చూసినట్లయితే బేస్ మనకి బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా నెక్ పార్ట్ మొత్తం కూడా హెవీగా క్రియేట్ చేశారు. మధ్యలో వేరియేషన్ చిన్న చోట మొత్తం కూడా మనకి స్ప్రింగ్ వర్క్ యూస్ చేశారు. ఇక్కడేమో మనకి మొత్తం టోటల్ గోల్డ్ కలర్ అంటే యాంటిక్ కలర్ కాంబినేషన్ స్ప్రింగ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ మనకి సిల్వర్ కలర్ అక్కడక్కడ కూడా మనకి ఒక నాట్ లాగా స్ప్రింగ్ వర్క్నే యూస్ చేశారు. పైన పార్ట్ ఇలా ఉంటుంది. ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే వీట్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో క్రాస్ లైన్స్ లాగా ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. కింద పెల్ట్ పార్ట్ చూసినట్లయితే పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన ఒక టూ లైన్స్ మనకి లేస్ వర్క్ ఇచ్చారనమాట. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి నెటెడ్ మెటీరియల్ ఉంటుంది ఈ వీట్ కలర్ కాంబినేషన్లో. దానిపైన సేమ్ కలర్ కాంబినేషన్తోనే ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు హెవీగా. ఎక్కడా కూడా మనకి నెటెడ్ మెటీరియల్ అనేది తెలియకుండా టోటల్గా మనకి డిజైన్ అనేది క్రియేట్ చేశారు. కింద దామన్ పార్ట్ పైన ఏ కలర్ అయితే యూస్ చేస్తారో పికాక్ గ్రీన్ కలర్ ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దానిపైన మనకి టూ లైన్స్ లేస్ వర్క్ ఇచ్చారు. కింద బేస్ బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ డిజైన్ ఉన్నటువంటి ఒక బార్డర్ తీసుకున్నారు. ఇక్కడ కూడా బ్లాక్ కలర్ బేస్ ఉంది. దానిపైన మనకి సేమ్ అంటే డ్రెస్లో డిజైనింగ్లో ఏ కలర్ అయితే యూస్ చేశారో ఆ కలర్ కాంబినేషన్తో లీఫ్ వర్క్, ఇక్కడ వచ్చేసరికి సీక్వెన్స్ వర్క్ యాడ్ చేశారు. అంటే ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్. పైన మనకి నెక్ పార్ట్లో కూడా కాంట్రాస్ట్ కలర్ నెక్ పార్ట్ ఇచ్చారు. స్లీవ్స్ ఇది వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్తో ఫుల్ స్లీవ్స్ తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ ఇంతకుముందు మనం దామన్ పార్ట్లో ఏ డిజైన్ అయితే చూసామో లీఫ్ వర్క్ డిజైన్, అలాగే బ్లాక్ కలర్ బేస్ పైన గోల్డ్ కలర్ డిజైన్ ఉన్నటువంటి మెటీరియల్, సేమ్ అదే మెటీరియల్ని మనకి రిస్ట్ దగ్గర వచ్చే విధంగా ఇచ్చారు. దీనికి బాటమ్ అంచుని ఫుల్ కాంట్రాస్ట్, బాటమ్ వచ్చేలా బ్లాక్ వస్తుంది మేడం. ఓకే, కాంట్రాస్ట్ అంటే పైన నెక్ పార్ట్లో అలాగే డిజైనింగ్లో మొత్తం కూడా మనకి బేస్ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో బాటమ్. చున్నీ కూడా నెటెడ్ బ్లాక్ వస్తుంది మేడం. బ్లాక్ కలర్ పైపింగ్ వచ్చాక సిల్వర్ కలర్, సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ ఉంది. ఫోర్ సైడ్స్ కూడా బోర్డర్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 5,990 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ డ్రెస్ చూద్దాం. పింక్ లో వస్తుంది. ఓకే, మజంటా పింక్ లైన్స్తో వచ్చింది. అంటే ప్లెయిన్ మెటీరియల్ కాకుండా లైన్స్ చందేరి మెటీరియల్ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే ఫుల్ డిజైనర్ షోల్డర్ పార్ట్ ఇచ్చారు. పైన మనకి జూట్ మిక్స్తో ఉన్నటువంటి షిమ్మర్ మెటీరియల్ తీసుకున్నారు. అది కూడా ఒక క్రాస్ లైన్ లాగా ఇచ్చారు మొత్తం కవర్ చేయకుండా. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి 3-4 కలర్స్ వేరియేషన్. ఇక్కడ డార్క్ మజంటా పింక్ కలర్, ఇక్కడ పింక్ కలర్ కాంబినేషన్, మధ్యలో వేరియేషన్కి లైట్ ఎల్లో కలర్ షేడ్తో మనకి లైన్స్ లాగా ఇచ్చారు. ఈ టూ మెటీరియల్స్ ఎక్కడైతే యాడ్ అవుతున్నాయో ఈ టూ మెటీరియల్స్ జాయింట్లో మనకి మొత్తం కూడా హెవీగా ఉండే విధంగా థ్రెడ్ వర్క్తో ఒక ప్లెయిన్ క్రీపర్ ఇచ్చారు. ఆ క్రీపర్ పార్ట్లో కూడా మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారనమాట. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ ఎక్కడైతే జాయింట్ వచ్చిందో ఆ జాయింట్ చోట మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ బాల్స్ తీసుకున్నారనమాట, అంటే బటన్స్ టైప్లో మనకి వేరియేషన్ చూపించడం కోసం. మిగిలిన పార్ట్ మొత్తం కూడా ఇక్కడ వచ్చేసరికి ఇట్లా క్రాస్గా డిజైన్ చేస్తారు కదా, ఇక్కడ కలీజ్లోకి వచ్చేసరికి మనకి స్ట్రైట్గా ఉండే విధంగా లైన్స్ అనేది స్ట్రైట్గా ఉండే విధంగా తీసుకున్నారు. మొత్తం కూడా డిజైన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కింద బోర్డర్ పింక్ మిక్స్ ఉన్నటువంటి షిమ్మర్ బోర్డర్ తీసుకున్నారు. దానిపైన అంతా కూడా మనకి డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో మజంటా పింక్ కలర్ ఆ కలర్తో ప్లెయిన్ సర్కిల్స్ లాగా ఒక డిజైన్ ప్రింట్ ఇచ్చారనమాట. కింద మళ్ళీ సేమ్ మెటీరియల్, ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చిందో చూద్దాం. ఈ బాటమ్ వచ్చేలా బ్లూ వస్తుంది. బ్లూ కలర్ అంటే ఇక్కడ మనకి బోర్డర్స్లో టూ సైడ్స్ కూడా బ్లూ కలర్ యూస్ చేశారు కదా, ఈ కలర్ కాంబినేషన్తో మనకి బాటమ్ ఇచ్చారు. అలాగే చున్నీ కూడా మనకి సేమ్ కలరే వస్తుంది. చున్నీ మార్బుల్ షిఫాన్ బ్లూ కలర్, ఫోర్ సైడ్స్ కూడా జూట్ మిక్స్ ఉన్నటువంటి షిమ్మర్ మెటీరియల్ యూస్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 3,890 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. మెటీరియల్ వచ్చేసి మనకి చందేరి కాటన్ మెటీరియల్. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. పీచ్ కలర్ మేడం. పీచ్ కలర్, ఓ ఫుల్ పార్టీ వేర్ డ్రెస్. ఇది కూడా మనకి ఫ్లోర్ లెంత్ డ్రెస్ అండి. పైన పార్ట్ చూసినట్లయితే మనకి బోట్ నెక్ ఇచ్చారు, బ్రాడ్ నెక్ తీసుకున్నారు మొత్తం కూడా. అది కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారనమాట. ఎడ్జ్లో అంతా కూడా ఒకటే టైప్ ఈవెన్గా కాకుండా మనకి కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. పైన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా చాలా హెవీగా ఇచ్చారు. ఈ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా పీచ్ కలర్ కాంబినేషన్, డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన ఈ క్రీపర్ పార్ట్లో లీవ్స్ పార్ట్ మనకి సేమ్ కలర్ వచ్చింది కదా, క్రీపర్ ఎక్కడైతే ఉంటుందో ఆ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ అలాగే యాంటిక్ కలర్ కాంబినేషన్తో స్టోన్ వర్క్ ఇచ్చారు. ఫ్లవర్స్ లోపల కూడా మనకి సేమ్ కలర్ స్టోన్ వర్క్ ఉంటుంది. మిగిలిన చోట కొన్ని చోట్ల క్రీపర్ వచ్చేసి మనకి హెవీగా ఎంబోజ్ లుక్ కనిపించే విధంగా మొత్తం గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ వరకు మొత్తం కూడా కవర్ చేశారు, కానీ ఈవెన్గా ఉండే విధంగా బెల్ట్ పార్ట్ కాకుండా డ్రెస్లో కూడా కొంచెం లెంతీగా వచ్చే విధంగా మనకి మొత్తం డిజైన్ అనేది క్రియేట్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ నెట్ మెటీరియల్ ఉంటుంది. ఇది కలీజ్ లాగా కాకుండా చిన్న చిన్న ప్రిల్స్ టైప్లో ఫుల్ అమ్రిల్లా కట్ వచ్చే విధంగా తీసుకున్నారు. చాలా స్టైలిష్గా ఉంది.
వచ్చింది. ఒక పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి హెవీ వర్క్ వచ్చింది కాబట్టి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. బ్యాక్ కూడా ఉందా? వావ్, బ్యాక్ కూడా డిజైన్ వచ్చింది. దామన్ పార్ట్ చూసినట్లయితే యాంటీక్ కలర్ కాంబినేషన్తో ఒక బోర్డర్, అలాగే గోల్డ్ కలర్ పైన డాట్స్ ఉన్నటువంటి బోర్డర్ ఒకటి తీసుకున్నారు. ఈ టూ బోర్డర్స్కి మిడిల్లో వచ్చేసరికి మనకి మొత్తం కూడా ఒక ప్యాచ్ వర్క్ని యాడ్ చేశారు. గోల్డ్ కలర్తో పిటాయి వర్క్తో ఫ్లవర్ డిజైన్ ఉన్నటువంటి ప్యాచ్ వర్క్ని టోటల్ అనమాట సర్కిల్ అంతా కూడా, అంటే ఓన్లీ ఫ్రంట్ లుక్ మాత్రమే కాకుండా ఫుల్ పార్టీవేర్ డ్రెస్ కాబట్టి మొత్తం సర్కిల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కనిపించే విధంగా ఇచ్చారు. దీనికి బాటమ్ అలాగే చున్నీ ఏ కలర్ కాంబినేషన్ ఇచ్చారు చూద్దాము. బాటమ్ వచ్చి పీచ్ కలర్, సేమ్ డ్రెస్ కలర్ ఏ కలర్ అయితే ఉందో మెయిన్ కలర్ అదే కలర్ కాంబినేషన్ తో బాటమ్ వచ్చింది. చున్నీ వచ్చేలా నెటెడ్ వస్తుంది. ఓ, డిజైనర్ చున్నీ. ఫోర్ సైడ్స్ కూడా కామన్గా యాంటీ కలర్ బోర్డర్, అలాగే ఇక్కడ చిన్న లేస్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని మనకి ఫోర్ సైడ్స్ కూడా కామన్గా ఇచ్చారు. ఓన్లీ టూ సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో దామన్ పార్ట్లో పిటాయి వర్క్తో ఫ్లవర్ డిజైన్ కట్ వర్క్ స్టైల్లో ఏదైతే బోర్డర్ యాడ్ చేశారో ఆ బోర్డర్ని మనకి టూ సైడ్స్ ఇచ్చారనమాట. అలాగే ఫోర్ సైడ్స్ కూడా యాంటిక్ బాల్స్ ఇచ్చారు, హ్యాంగింగ్ బాల్స్, యాంటిక్ కలర్ బాల్స్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 15,990. ఓకే లక్ష్మీనారాయణ గారు, శ్రీపర్ణయ్య శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ డ్రెస్సెస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. శ్రీపర్ణయ్య శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ డ్రెస్సెస్ చూసారు కదండి, చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీపర్ణయ్య శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది వాళ్ళ సొగసు చూడతరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/130tv ఛానల్లో చూడండి.